హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది. సో ఓట్ చేయకుంటే వెంటనే ఓట్ చేసేయండి. సింగిల్ ఓట్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మిస్ చేయకుండా ఓట్ చేయండి. ఈరోజు హౌస్లో జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అనేది చాలా డిఫికల్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా రేవంత్కి, శ్రీహాన్కి చాలా టైం వరకు క్యారీ చేశారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఫైమా కూడా బాగా ఆడింది. ఒక లేడీ అయినా కానీ తనకి బ్యాగ్స్కు ఎక్కువ లేకుండా అంతసేపు హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము. సో ముగ్గురిని అప్రిషియేట్ చేయొచ్చు. నా దృష్టిలో అయితే ముగ్గురు విన్నర్సే. ఫస్ట్ డే వచ్చేసరికి శ్రీహాన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు, తన ఏవి కూడా రెడీ అయింది అని బయట అయితే టాక్ వినిపిస్తూ ఉంది. సో ఇదైతే కేవలం మ్యానిపులేటింగ్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. శ్రీహాన్ ఓటింగ్ గ్రాఫ్ అయితే బాగా తగ్గింది, కానీ అందరికంటే లీస్ట్ ఓటింగ్ తో అయితే లేడు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే 8 మెంబర్స్ లో రేవంత్ అండ్ ఇనాయా వీరిద్దరు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. రిమైనింగ్ అందరికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ ఉండడంతో అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. సో ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పవచ్చు. రేపు 12:00 అయితే మన ఛానల్ అప్డేట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. రేవంత్, శ్రీహాన్ వీరిద్దరు ఓటింగ్ కూడా శ్రీసత్యకి స్ప్లిట్ అవడంతో తను కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లడం జరిగింది. ఆదిరెడ్డి, కీర్తి కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు, కానీ మోస్ట్లీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రోహిత్, మరీనా వీరిద్దరిలోనే ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.